ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే గారు నమస్తే జయ గారు ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి బౌద్ధ జాతక కథలు ఓ విదేహ రాజ్యానికి మహాజనకుడు అని ఒక రాజుగారు ఉండేవారు ఈ విదేహ విదేహకి అంటే మన సీతాదేవి తండ్రి మిథిలా నగరం విదేహ అక్కడ అందుకే కదా అమ్మవారిని సీతాదేవిని వైదేహి అంటారు అవును విదేహ నగరానికి చెందిన రాకుమార్తె కాబట్టి అయితే ఈ విదేహ నగరానికి చేసిన రాజులందరికీ జనకుడు వాళ్ళ తాలూకు బిరుదం అనమాట అలాగే ఉండేవి అందరూ అందరు జనకుడే మహాజనకుడు రాజుగా ఉండేవాడు ఆయనకి ఇద్దరు కుమారులు అరిష్ట జనకుడు పోల జనకుడు వెనకాల జనకుడు అనేది ఉంటుందరూ వాళ్ళ ఇంటి పేరు లాగా అనమాట బాగుంది అరిష్ట జనకుడు జనకుడు అయితే ఏమైందట ఈ మహాజనకుడు మరణానంతరము అరిష్ట జనకుడు రాజయ్యాడు ఆయనకు పట్టపురాణి కూడా ఉండేది అయితే ఈ జనకుడు ఏంటంటే తన అన్నయ్యని దింపేసి తన గద్దెక్కలనే అతని కోరికగా ఉండేది కొంతమంది స్నేహితుల్ని కూడగట్టుకుని రహస్యంగా సమాలోచనలు చేసేవాడు ఏ సమయంలో అరిష్ట జనకుడిని దింపేద్దాము అని మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే ఆ రోజుల్లో గూఢచర్యం చాలా గట్టిగా ఉండేది వీళ్ళకి గూఢచారులు ఉండేవాడు వార్తలు వచ్చేవి కానీ అరిష్టి జనుడికి ఒక ప్రీతి తమ్ముడు అంటే అండ్ అంత నమ్మకం లేదు ఓకే వాడేం చేయలేదు చిన్నపిల్లాడు ఏదో సరదా పడతాడు వాడేం చేస్తాడు అలా నమ్ముతాడు చాలా మంది అన్నదమ్ములు ఇప్పుడు కూడా మనం అలాంటి వాళ్ళని చూస్తాం చేయాలి అవునండి వాళ్ళ తమ్ముడు ఆ మెతకవాడని అమాయకుడని వాడికి ఏం చిన్న చిన్నపిల్లాడని భావిస్తారు వాడు ఏమైనా చేసినా సరే తెలియక చేశాడు అనుకుంటా బలే సర్దుకుంటారండి భలే సర్దుకుంటారు నేనే డజన్ల కొద్దీ అన్నదమ్ములు చూశాను చేయాలి ఎంత సర్దుకుంటారో ఆ తమ్ముళ్ళని వాడు ఏం చేసినా సరే తమ్ముడు వదిలిపెట్టరు ఆ తమ్ముడు అంత ప్రీతిగా ఉండే అన్నయ్యని ఏదైనా చేసేస్తాడు చేసేస్తారు అక్క చెల్లెల్లో ఉండదు గది అక్క చెల్లెళ్లలో కూడా ఉంటుంది చెల్లెళ్ళ సంవత్సరం చిన్న చెల్లెళ్ళని కూడా చిట్టి పిల్లలుగా ట్రీట్ చేస్తారు పిల్ల దానికి ఏం తెలియదు అనుకుంటారు అర్థం గ్యాప్ ఉన్నా సరే అవును వాళ్ళు వీళ్ళు ఎంత పెద్ద ఎక్కడున్నా సరే ఆ పిల్ల చిన్నపిల్ల దానికి ఏమి తెలియదు చిన్నది అమాయకురాలు అమాయకురాలు కానీ చిన్నది అమాయకురాలు అసలు కాదు అయినా సరే వీళ్ళు అలాగే అనుకుంటారు పదేళ్ల గ్యాప్ ఉన్న చెల్లెలతోటి పోటీ పడతారు జయ చాలా మంది ఆ కానీ ఈ సంవత్సరంలో గ్యాప్ ఉన్న చెల్లెళ్లతో పోటీ పడకుండా దాని చిన్నపిల్లని దాని బేబీ గా చాలా ముద్దుగా చూసుకుంటారు చూసుకుంటారు నేను ఎక్స్పీరియన్స్ లో ఉన్నా అదే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు లేవు నేను మా ఇంట్లో చిన్నదాని కదా ఎంత ముద్దుగా చూసుకుంటారంటే మక్కలిద్దరు వాళ్ళ పిల్లలు ఎలాగో నేను కూడా అలాగే ఇప్పటికీ కూడా చిన్నది దానికి ఏం తెలియలేదు అదే వర్షంలో ఉంటారు అదే అంటే అవి నాకు ఉంటాయి ఆ గారాభం అనమాట అవి నాకు కూడా ఉంటాయి నాకు కూడా ఉంటాయి మిగిలిన వాళ్ళందరికీ లేని పెట్టుబడులు నా ఒకదానికే అంతే సాగుబాటు పెట్టుబడులు అన్ని ఉంటాయి అవి అయితే ఈ అరిష్ట జనకుడు నమ్మేవాడు కాదు నమ్మక జాగ్రత్త పడల జనాలు చెప్పింది దాని మీద దృష్టి పెట్టి తమ్ముణ్ణి అరికట్టినా అదుపులో పెట్టినా లేదా కొంచెం జాగ్రత్త పడినా బాగుండేది ఆయన అరికట్టలేదు అదుపులో పెట్టలేదు జాగ్రత్తను పడలేదు పడక ఒకనాటి రాత్రి అరిష్ట జనకుడు సంహరింపబడ్డాడు అయ్యో యుద్ధం లాంటిది ఏదో చేసి మోసం చేసి అన్నయ్య సంహరించేశాడు త్రోళ జనకుడు రాజయ్యాడు అయితే ఈ అరుషజనకుడు మరణించే నాటికి ఆయన భార్య పట్టపురాణి గర్భవతి ఏడెనిమిది నెలలు వచ్చేసినాయి ఆవిడికి ఏం చేస్తుంది ఎప్పుడైతే ఆయన సంహరింపబడ్డాడు అనే వార్త తెలిసిన మరుక్షణం పాత బట్టలు కట్టుకుంది వాళ్ళ పుట్టింటికి వెళ్ళటము అవి ఏమీ ఆవిడ పారిపోయింది అక్కడి నుంచి పాత బట్టలు కట్టుకుని మాసిపోయిన బట్టలు చూసుకుని కట్టుకుని నగ నాణ్యాలు ఒక పెద్ద వెదురుగుట్టలో ముప్పాతికి నింపేసి పైన కొన్ని మాసిన బట్టలు పడేసుకుని ఒక రహస్య ద్వారం గుండా ఆ బుట్ట నేతి మీద పెట్టుకుని నడిచి బయటకు వెళ్ళిపోయి గుర్తుపట్టకుండా తన గర్భంలో ఉన్న శిశువుని రక్షించుకోవటం కోసం ప్రోలజంకుడు ఊరంతా వెతికిచ్చాడు కానీ ఆవిడ ఎక్కడా దొరకల పైగా ఆవిడ రహస్య ద్వారం గుండా వెళ్తుంది స్త్రీలు వస్తే కానీ అంతఃపుర రహస్యాలు బయటపడవు ప్రోళుడికి వివాహం కాలే అప్పటికి ఆయన భార్య ఉంటుంటే అంతఃపురంలో ఉండే రహస్య ద్వారంలోనే తెలుసుకుంటారు రాణులకు చెప్పబడతాయి అవి అవును వాళ్ళకి చేసే తొలి బోధల్లోనే ప్రాణ రక్షించుకోవడానికి ఏం చేయాలి పారిపోవాలంటే ఏం చేయాలి అని నేను చూపిస్తాను రాణి రాలా అతనికి తెలీదు ఈవిడ రహస్య ద్వారం గుండా వెళ్ళిపోయింది బయటికి ఈ వెళ్ళి 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 నడుచుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోయింది ఈవిడికి ఏదైనా ఊరెళ్ళిపోవాలి ఈ ఊళ్ళో ఉంటే సేఫ్ కాదేమో అనిపించింది ఆవిడ ఎవరో మాటలు అంతఃపుర స్త్రీలు వాళ్ళు మాట్లాడుకుంటుండగా కాలచెంప అనే ఒక పట్టణం ఒక గ్రామం పేరు వింది అది ఎక్కడో అది ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు కానీ ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళది ఆశ్రయం దొరుకుతుందని నమ్మింది ఆవిడ అంటే ఆ కాలచెంప గురించి వాళ్ళు చెప్పుకున్న మాటల్లో ఆవిడికి అలా అర్థమైంది అనమాట మనం కూడా అలాగే కొన్ని ఒక ఫ్యాసినేషన్ ఏర్పడుతుంది సరే ఏమైంది అని నడిచిపోతూ ఉంటే మనిషి వెళ్ళింది ఒక చోట కూర్చుంది పుట్టెక్కడ మోస్తుంది ఆవిడ రాణిగారు పైగా గర్భాలసత్వం కడుపుతూ ఉంది పాపం సరే కూర్చుంటే ఒక వాడు వెళ్తున్నాడు ఓ అక్క ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అడిగిపోతుందంటే కాళ్ళచెంప వెళ్ళాలయ్యా అనగానే నేను ఆధారినే పోతున్నా గంప మా బండి మీద పెట్టుకో మెల్లిగా ఎక్కువ నేను దింపుతాలే ఇంత బరువు వేసుకుని నేను నడుస్తావు ఓపలైన దానివి అన్నాడు వేల వేల దండాలు పెట్టుకుని ఆ బొట్టెత్తుకుని తర్వాత మెల్లిగా అతను చిన్న పీట లాంటిది వేస్తే ఆ పీటకి ఎక్కి బండి మీద కూర్చు ఆహారం లేదు పాడు లేదు పాపం ఆ బండి నడిచి 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 ఒక రెండు మూడు గంటలకి కాలచంప నగరం చేరు అన్న ఊరికి చేరు చేరాక బండి వాడు రోడ్డు మీద ఎవరింటికి వెళ్ళాలక్కా అన్నాడు అనే సరికల్లా గ్రామాలకి చావళ్ళు ఉంటాయి చావడి దగ్గర దింపే మా వాళ్ళు ఇల్లు అక్కడైనా ఇల్లు తెలీదు గ్రామ చావడి దగ్గర దిగేసింది దిగాక ఏం చేయాలి సరే చూస్తూ ఏం చేసింది ఆ పక్కనే చావడికి పక్కనే కాలవ ఉంది వాళ్ళు వీళ్ళు కాలు వలకి స్నానాలకు వెళ్తున్నారు సరేలే ఎవరైనా ఆశ్రయం ఇవ్వకపోతారని ఆ బొట్టేడ్చుకుంటూ పోయి ఆ చావట్లో కూర్చు కూర్చునే సరికల్లా ఆ దారిన ఒక బ్రాహ్మణ ఆయన తన శిష్యుల సమూహంతో నడిచేస్తున్నాడు నడిచేస్తూ కొత్త మొహాలు కనపడితే పల్లెటూళ్ళలో ఇప్పటికీ మన ఊళ్ళలో ఎవరింటికి ఎవరింటికి అని ఈ కడుపుతో ఉన్న ఆవిడని చూసేసరికి అలా ఆయనకి ఏమనిపించింది మాసిన గుడ్డగట్టు ఉంది కానీ ఈవిడ మొహం మాపు కాదు కనిపెట్టాడు కనిపెట్టాడు కనిపెట్టి శిష్యులు నాపి ఆ లోపలికి వెళ్ళాడు సావిట్లో ఒక అడిగేసి అమ్మ ఎవరు అన్నాడు ఈవిడ బ్రాహ్మణిని చూసేసరికి దండం పెట్టి అయ్యా నేను పట్టపురాణిని అరిష్టి జనకుడిని సంహరించారు ఇంకో దారి లేక నేను ఇలా పారిపోయి వచ్చేసాను అనే సరికల్లా నాకు ఆశ్రయం దొరుకుతుందా ఈ ఊళ్ళో దానికి ఏముందమ్మా నువ్వు ఒక పంజీ బోరు నేడుస్తూ నాకు కాళ్ళ మీద పడి నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు చెప్పంగానే ఆవిడ ఏడుస్తూ వచ్చి కాళ్ళు పట్టుకుంది జనాలంతా చూశారు శిష్యులు పరిగెత్తుకొచ్చారు ఆవిడెవరో ఏడుస్తుంది గురువుగారు కాళ్ళు పట్టుకుంటుందని ఆ గురుగారు ఆయన లేవా తీసాడు లేవ తీసేశారు కళ్ళు శిష్యులంతా అడిగారు ఏంటండి ఏంటండి ఎందుకండి ఆవిడ ఏడుస్తుందంటే ఇది నాకు అడగొట్టు చెల్లెలు నేను మా ఊరు వదిలిపెట్టాక పుట్టిందిట మా అమ్మ గడుపుతూ ఉంది నేను ఉన్నప్పుడు నేను వచ్చేసా నేను వచ్చేసాక పుట్టింది పాపం భర్త ఎక్కడికో వెళ్ళిపోయేట నన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది నా పేరే నన్ను అడుగుతోంది నా నా దురదృష్టం నా అదృష్టమో అని పదండ్రా ఈ బుట్ట అమ్మాయిని ఇంటి తీసుకెళ్దాం అన్నాడు బ్రాహ్మణుడి చెల్లెలు పోనీళ్ళు ఎవరో ఆశ్రయం ఇచ్చాడు కాదు కాదు చెల్లి చెల్లెలు భర్త లేడు ఆవిడ దగ్గర సువాసన ఏం లేవు విధవరాలని చెప్పుకునేవాళ్ళు ఊళ్ళో అంతా ఆవిడకి పేరు లేదు బ్రాహ్మణ ఆయన చెల్లెలు అంతే అంతే ఆవిడ ఇక్కడికి వచ్చింది వచ్చాక ఆయన శుభ్రంగా ఆవిడ స్నానం అది చేయించి అమ్మ స్థిమతంగా ఉండు ఇంతమంది శిష్యులు తింటున్నారు నువ్వు ఒకదానివి బరువు కాదు నీ బిడ్డ బరువు కాదు నాకు అంటే ఆవిడ తన బుట్ట చక్కగా ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకుంది వాళ్ళు ఎవ్వరూ ఆవిడ బుట్ట జోలికి రాలి ఆ బుట్ట కిందంతా బంగారం ఉంది వస్తువులు ఉన్నాయి కదా ఆవిడ బ్రాహ్మడి చేతిలో పెట్టలేదు తెలివిగల్లా అది ఆవిడ ఆయన వద్దన్నాడు ఆయన ఈవిడ నుంచి ఏం ఆశ్రీస్లో ఆశ్రయం ఇచ్చాడు అంతే అక్కడి నుంచి ఆవిడ ఆ ఇంట్లో ఇంట్లో ఆ పని పని చేసేది ఏదో సహాయం చేసేది వాళ్ళ ఇంట్లో యువతలుండి అంటే అన్ విధవరాలు అన్ని పనులు చేయకూడదు అలాంటివి ఏవో ఉంటాయి కదా యజ్ఞాలు చేసే కాలం కదా సరే కొన్నాళ్ళకి ఈవిడికి చక్కటి మగపిల్లవాడు పుట్టాడు ఈవిడ తన మావగారి పేరైన మహాజనకుడు పేరు పెట్టుకుంది పిల్లవాడికి మహాజనకుడు అని పిలిచేవాడు నడిచేది అయితే మహాజనకుడు మమిత చురుకు చాలా జనముద్దైన పిల్లాడు ఏదో ఆటలాడుకోవడానికి దానికి దీనికి మొదట రెండు మూడేళ్ళు ఇళ్ళలో ఉంటారు ఐదేళ్ళు వచ్చరిక పిల్లలు రోడ్ల మీద పడిపోతారు ఒక ఎనిమిది పదేళ్ళు వచ్చేసరికి అలా గట్టిగా ఎదిగాడు పిల్లాడు చాలా బలమైన వాడు ఏదైనా ఆటల్లో పాటల్లో ఎవరినైనా కొట్టేవాడు కొట్టగానే తగాదాకొచ్చేవాళ్ళు అయితే ఆ పిల్లలు ఏం చెప్పాడు ఆ విధవరాలు లేదు ఆవిడ కొడుకు కొట్టాడు మమ్మల్ని అనేవారు అలాగే చెప్పుకుంటారు కదా ఊళ్ళల్లో ఈ విధవరాలు కొడుకు విధవరాలు కొడుకు అని ఐదు ఆరు సార్లు విన్నాక తొమ్మిది పదేళ్ళు వచ్చేసరికి పిల్లడికి ఏమనిపించింది విధవరాలు కొడుకుని సరే ఈ విధవకి సదా ధవుడు ఎవరు మా నాన్న ఎవరు అని ప్రశ్న వచ్చింది వాడికి పదకొండు పన్నెండు సంవత్సరాలకి తల్లిని అడగగలిగాడు తండ్రి గురించి అడిగాడు పన్నెండో ఏడు వచ్చేసరికి అమ్మ నీ భర్త ఎవరు నా తండ్రి ఎవరో చెప్పు నువ్వు ఎక్కడి నుంచి ఈ ఊరు వచ్చావు ఆవిడ బాగా ఆలోచించి ఆలోచించి మెల్లిగా కొడుకుని చెట్టు కింద కూర్చోబెట్టుకుని నాయన నువ్వు అరిష్టి జనకుడు కుమారుడివి నువ్వు రాయన ఆయన రాజు నీ బాబాయ్ ఇతను నీ తండ్రిని సంహరించి రాజు అయిపోయాడని చెప్పేసి చెప్పేశారు పిచ్చి కోపం వచ్చేసి నేను కదా రాజ్యం చేయాలి అక్కడ అరిష్టి జనకుడు మరణిస్తే ఆయన కొడుకు రాజు అవుతాడు తమ్ముడు ఇట్లా రాజవుతాడు అది నాది రాజ్యమైన వీరభోజ్యం ప్రవళ జన్కుడు అరిశి జన్కుడు చంపేశాడు రాజయ్యాడు ఇప్పుడు నేను ప్రవళుణ్ణి చంపుతా నేనే రాజు అవుతా కదా అప్పుడు ఎవడు చంపితే వాడే రాజును ఎవడు చంపితే వాడే రాజు అక్కడి నుంచి ఏమన్నాడమ్మా నేను విదేహం జయించి తలుచుకున్నాను నీ దగ్గర ఏమైనా సొమ్ముందా అన్నాడు ఆవిడ తన పాత తాటే గుట్ట బయటికి తీసింది ఆ వెదురుబుట్ట పై బట్టలు తీస్తే అడుగునంత బంగారమే ఆ వస్తువులన్నీ తీసుకున్నాడు అతను బ్రాహ్మడికి వేడుకోలు చెప్పాడు సొమ్ము చేసుకుని కొంతమంది సైనికులను ఏర్పరచుకుని నేను ప్రౌలుడి మీదకి వెళ్తానన్నాడు ముందు విదేహం గురించి అంతా తెలుసుకోవడం కోసం ఈ ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి బయలుదేరి అలా వెళ్ళాడు వెళ్ళి వెళ్ళి విదేహ నగరానికి చేరాడు సరిగ్గా ఆ మహాజనకుడు ఏ రోజైతే విదేహనగరానికి చేరాడో అదే రోజున ప్రౌలుడికి పెరాలసిస్ వచ్చిందట పక్షపాతం వచ్చి పడిపోయాడు ఓ ఆయనకు సంతానం కలగల ఆశకి అన్నయ్య ఆస్తిని ఆక్యుపై చేశాడు తను రాజు అవ్వాలన్న కోరికతో వివాహాలైనా పిల్లలు లేరు ఈయన ఎప్పుడైతే మంచానబడి మరణాసన్నుడుగా ఉన్నాడో సరే ఏమనుకున్నారు ఇప్పుడు మనకి రాజు కావాలి ఎవడో ఒకడిని తీసుకోవు దీనికి ఒక పద్ధతి ఉందని ఏం చేశారట రాజుగారి యొక్క రథం ఉంటుంది కదా మన పంచకళ్యాణి గుర్రాన్ని ఆ రథానికి కట్టి దానికి ఛత్రచామరాధులు రాజుగారి పాదుకలు కత్తి గర్వాలము అన్నీ అందులో పెట్టి గుర్ర రథాన్ని వదిలిపెట్టారు ఆ రథం ఊరంతా తిరిగి ఆ పంచకళ్యాణి ఎక్కడైతే ఈ కూడా ఒక తోటలో పడుకున్నాడో అక్కడ నుంచం కానీ రథంతో పాటు మంత్రి సామంతులంతా తిరుగుతున్నారు ఆ మంత్రి మహామంత్రి దగ్గరకు వచ్చి ఈ అబ్బాయిని పరీక్షించి మహాజనకుడిని అప్పటికే ఇతను ఈ విదేహ నగరానికి వెళ్ళటానికి ఇతను కొంచెం శక్తియుక్తులు సమకూర్చుకోవడానికి ఒక పదిహేను ఏళ్ళు అలా వచ్చినాయి మూడేళ్ళు నడిచింది కథ ఈ దగ్గరకు వచ్చి చూసి రాజలక్షణాలు ఉన్నాయి పిల్లవాళ్ళు చక్రాలు ఉన్నాయి కాళ్లలో శంఖ ఉండాలి అవి ఏవో లెక్కలున్నాయి అవి చూసుకుని రాజలక్షణాలు కనపడుతున్నాయి సాముద్రిక లక్షణాలని నిద్రలేపి నాయన నువ్వే ఇవాళ నుంచి విదేహకి రాజుడు నీ పేరు ఏమిటంటే మహాజనకుడు అన్నాడు నిర్కాంతపోయారు మహాజనకుడు రాజ్యానికి మళ్ళీ మహాజనకుడే వచ్చాడు ఇతను లేచి నిలబడేసరికి అలా సమున్నతాకారుడు ఆ పిల్లవాడిని చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు చూసిన మొహం ఇది తల్లి తండ్రి ఎవరు అన్నీ కనుక్కొని ఆశ్చర్యపోయి పరమానందాన్ని పొంది అతన్ని తల్లిని కూడా తీసుకొచ్చి రాజుని చేశారు క్రమంగా రాజు చక్కగా స్థిరపడ్డాడు శీవలిని అనే ఒక ఆవిడని శీవలీ దేవి ఆ శీవలి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు హాయిగా అద్భుతంగా రాజ్యం చేసుకుంటున్నాడు ఎంతో బాగుంది జీవితం అయితే ఏమైంది ఒకనాడు ఆయనకి తోటలు చూద్దామని మనసు అయింది మన దేశంలో పళ్ళ తోటలు అవి ఎలా ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళి చూద్దామనుకున్నారు భార్య సమేతుడిగా తోటలన్నిటినీ చూస్తానని ముందే కబురు చేశాడు పరివారం అంతా బయలుదేరారు రాజుగారు వెళ్తాడంటే ఆయన ఒకటే ఎందుకు వెళ్తాడు చత్రం చామరం పుచ్చుకుంటారు మంత్రులు సామంతులు సేనాధిపతులు దండనాయకులు అంగరక్షకులు గుంపు గోవింద బోళంతా తయారవుతారు వీళ్ళంతా బయలుదేరారు బయలుదేరితే ఒక పెద్ద తోటలోకి ప్రవేశించారు రెండు పెద్ద గున్నమావిడి చెట్లట ఎంత ఆకర్షించినాయి కొన్ని చెట్లు భలే అందంగా కనపడ ఆ అందమైన గున్నమావిడి చెట్లలో ఒక చెట్టు నిండా కాయలేనట రెండో చెట్టు పచ్చగా కళకళాడుతుంది కదా దానికి ఒక పూత పిందాకాయ ఏమీ లేదు మొగ చెట్టు అది ఏం చేశాడు ఆ చెట్టు చూసి దాని సంతోషం పట్టలేక దాన్ని కావలిచ్చుకున్నాడు ఆ పళ్ళన్నిటిని ముట్టుకున్నాడు అక్కడి నుంచి ఒక పండు కోసి ఆ చాకుతో ఆయన దగ్గర పిడిపాకుంటుంది చాకుతోటి ముక్క కోసి తిని ఎంత బాగుంది అని పరమానందంతో పదే పదే ఆ చెట్లను చూస్తూ ముందుకెళ్ళిపోయాడు ఎప్పుడైతే రాజుగారి ఈ చెట్టుకాయ కోసుకు తిన్నాడో ఆ వెనకాల వస్తున్న పరివారం అంతా పరమోత్సాహంగా చెట్టుకాయలన్నీ కాయలన్నీ తుంపేశారు ఆ ఉత్సాహాల్లో పైకెక్కి దిగేటప్పుడు కొమ్మలన్నీ విరిచేశాడు ఈయన తోటలన్నీ చూసుకుని తిరిగి వచ్చేసరికల్లా బోసిగా అందవిహీనంగా తయారైన చెట్టును చూసేసరికి నిర్ఘాంతపోయాడు అన్ని పళ్ళతోటి అంత అద్భుతంగా ఉంది ఇలా అయింది ఏంటిది పక్కనున్న గున్నమామిడి చెట్టును చూస్తే అది అలాగే ఉంది దాన్ని ఎవరు పట్టుకోలేరు ముట్టుకోలేదు అనికేమనిపించింది సమృద్ధి ఉంటే కదా ఇలా ఉంటుంది ఇది వద్దు నాకు నాకు ఏ సమృద్ధి వద్దు సన్యాసించాలి నేను అనుకున్నాడు అయ్యో సన్యాసం తీసుకో బోధిత్వుడు అదే ఇక సన్యాసం తీసేసుకుందాము అని నిశ్చయం చేసుకున్నాడు ఆ వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయాక ఆయన ఎవరితోటి మాట్లాడిపోయాడు కాదు మేడం మీద ఒక్కడే కూర్చుని ఉండేవాడు నాలుగు నెలలు గడిపాడు అట్లా నిశ్శబ్దంగా అయిపోయాడు రాణులకి పెద్ద అర్థం కాల ఆయన ఏ దిగుల్లో ఉన్నాడు అని ఒకరోజు ఒక సేవకుని పిలిచి మంగల్ని తీసుకురా అని చెప్పి క్షవరం చేయించేస్తున్నాడు గుండు రెండో సేవకుని పిలిచి ఒక కాషాయ వస్త్రము ఒక మట్టి పాత్ర ఒక దండము పట్టుకురా అని చెప్పాడు ఈ క్షవరం అవ్వగానే ఆ దండం సంకలో పెట్టుకుని ఆ మట్టి పాత్ర పుచ్చుకుని ఆ కాషాయ వస్త్రాలు వేసుకుని దిగెళ్ళిపోయాడు గారి కింద ఎవరికో ఏదో పని పురపురమేస్తుంది ఈయన చూసి ఎవడో భిక్షుకుడు అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది చూసి గుర్తుపట్ట భర్తని మరి ఆయన ఏ బట్టల్లో ఉంటాడు ఎట్టా ఉంటాడు ఇంత పెద్ద జులపాలు చుట్టూ ఆయనకి జులపాలు మొత్తం గీయించేసుకున్నాడు కాసేపు అయ్యాక రాజుగారు రాజు వచ్చింది తీరా చూసేసరికి అలా మేడ మీదకి వెళ్తే అక్కడ జుట్టు ఉండేసరికి ఆవిడ నిర్ఘాంతపోయింది శవరం ఇవ్వరు చేయించుకున్నారు ఈ సమయంలో అసలు ఏడి రాజు అంటే ఆయన ఏమన్నా ఇవి తెమ్మన్నారో అవి వేసుకున్నారో వెళ్ళిపోయారు అంతే రాణి మిగిలిన రాణులందరినీ పుచ్చుకుని పరిగెత్తింది రాజుగారు వెళ్ళింది దిక్కుకి ప్రజలంతా వచ్చారు నేను సన్యాసం పుచ్చుకున్నాను మీరు అందరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు మీరు సన్యాసిస్తే మాదిగా మాకేది దిక్కు అని ఆవిడ వలవలా ఏడ్చింది అందరూ రాణులంతా ఏడ్చారు వెనక్కి వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ అని బతికినాడారు ఆయన ఒప్పుకోలే నేను సన్నిసించేశా ఇంకా వెనక్కి వచ్చేది లేదు వెనక్కి రాను దీర్ఘాయువు అని కుమారుడు కుమారుడున్నాడు దీర్ఘాయు జనకుడు అబ్బాయి చక్కగా ధర్మంగా దీన్ని రాజ్యాన్ని పరిపాలించేలాగా చేయి సీవల్ని నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు వినలేదు ఆవిడ ఏడుస్తూ ఆయన వెనకాల పడి వెళ్ళింది ఆవిడ రాణిగారు రాణులు ఇంకా అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా పిల్లలతో సహా వెనకాల పడితే ప్రజలంతా ఆయన వచ్చారు ఇప్పుడు ఏం చేసింది సైనికులు పిలిచిపోరే ఊరంతా అక్కడక్కడ మంటలు పెట్టించండిరా అని చెప్తే అక్కడక్కడ ముళ్ళకంపలన్నీ వేసి అంటించారు నగరం ఇప్పుడు ఓ చోట కాలుతూ ఉంటే దాని పొగ ఎట్లా వస్తుంది వాసన అక్కడి నుంచి ప్రభువు చూసారా మీ నగరం అంతా తగలబడిపోతుంది ఏదైనా చెయ్యండి అని కేకలు పెట్టింది ఆయన వెనక్కి తిరిగి చూడ నా నగరం ఏమిటి దాన్ని ఎప్పుడూ వదిలేశాను నేను నేను సందేశించాను ఈ నగరం నాది కాదు ఈ ప్రజలు నా వాళ్ళు కాదు ఈ ఆస్తి ధ్వంసమైనా అది నాది కాదు నేను అన్నింటినీ వదిలిపెట్టేశా ఇంకా నాదేముంది ఇవిడేం చేస్తుంది ఇప్పుడు సైనికులు ఒరే వాటి అన్నింటిని రా అని వాళ్ళు వెన వెనకాల పరిగెత్తింది ఆయన వెనకాల ఎంత బతిమలాడినా సరే ఆయన వెనక్కి రావట్లేదు ఆయన ఏం చేశాడు వీళ్ళంతా మొత్తం నగర ద్వారాలు దాటి వచ్చేస్తున్నారు వెనక్కి తిరిగాడు ఈ రాజ్యం ఎవరిది అని అడిగాడు తమదే ప్రభు అన్నారు ఇక్కడ ప్రభు ఎవరు తమరే అనగానే ఒక కర్ర గీ పెట్టి ఒక దండం పెట్టి ఒక గీత గీసాడు ఈ గీత దే ఆ దాటిన వాడిని శిక్షించాలి అనగానే ప్రజలంతా ఆగిపోయారు రాణులు ఆగిపోయారు ప్రభు ఆజ్ఞ ఎట్లా తప్పుతారు ఆయన బాగా నాలుగు బార్లు నడిచి వెళ్ళిపోయాడు ఇవి ఆగలేకపోయింది ఉద్వేగంతో భర్త కోసం గీత దాటి పరిగెత్తింది ఆయన వెనక ఎప్పుడైతే రాణి రాణిగారు గీత దాటేసిందో మిగిలిన వాళ్ళంతా దాటేసి పరిగెత్తారు పరుగులు పెట్టి వెనకాల వెనకాల పడి వెళ్ళింది ఎంత అడిగినా సరే ఆయన ససేమిరా రానన్నాడు ఇక మిగిలిన వాళ్ళంతా విసిగిపోయి ప్రజలు చల్లగా సర్దుకున్నారు ప్రజలు ఆగాక రాణులు కూడా ఆగిపోయారు ఆ శివల్ని మాత్రం భర్తని వదల్లేక ఆయన వెనకాల పడి వలవలా ఏడుస్తూ దుఃఖపడుతూ ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళమన్నావా నన్ను ఒంటరిగా నా జీవితం ఎట్లా గడుస్తుంది అంటే చెప్పాను కదా నేను దీ దీర్ఘాయువుని బాగా రాజ్యం చేసేలాగా చెప్పని ధర్మం ఉపదేశించు పిల్లవాడు తప్పులు చేయకుండా చూసుకో వదిలేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు ఆహా ఆయన వెళ్ళే దిక్కు మార్చుకుని ఇంకో దిక్కుకు మళ్ళాడు అయినా సరే నేను నడుచుకుంటూ ఆయన వెనక అలయపడిపోయింది సరే నీతో వచ్చేస్తా పిల్లాని మిగిలిన రాణులు చూసుకుంటారు సైన్యం ఉంది సైనికులు ఉన్నారు మంత్రులు ఉన్నారు సేనాధిపతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ముందు వాళ్ళంతా జనక రాజ్యం కావాలని కోరుకునేవాళ్ళు పిల్లాని వాళ్ళు చూసుకుంటారు నీతో పాటు నన్ను కూడా రానివ్వు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను నిన్ను వదిలిపెట్టలేను కొంతమందికి అట్లా వ్యామోహం ఉంటుంది పాపం ఉంటుంది కదా ఉంటుంది భర్త వ్యామోహం భార్య వ్యామోహం అవి ఉంటాయి వదిలిపెట్టలేదు అన్నీ వదిలేసిన ఆ మనుషులు వదలలేని గుణం నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సరే నన్ను నీతో ఉండనివబా అని వెనకాలొచ్చింది వస్తే ఏమైంది అక్కడ ఒక పిల్ల ఒక చేటతోటి చెరుగుతో ఈయన ఆ పిల్లని చూస్తారు కానీ ఆయనకు ఒక ఐడియా వచ్చింది ఈ భార్యకి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ పిల్ల ఒక చేతికి ఒక్క గాజు వేసుకుని రెండో చేతికి రెండు గాజులు ఉన్నాయి చేత పెట్టి చెరుగుతుంటే టిక్కు టిక్కు అని ఒక గాజులు మోగుతున్నాయి ఒక గాజు ఉంటే మోగుతుందా మోగదు రెండు కదా అక్కడి నుంచి ఈయన అడిగాడు ఏమమ్మా చెరుగుతున్నావు సరే ఒక చెయ్యి మూత చేస్తుంది రెండో చెయ్యి మూత చేయట్లేదు ఏమిటమ్మా అన్నాడు అన్న సర ఇది ఒక్కటే ఉంది కాబట్టి మూత చేయదండి రెండోది అనర్ధం అందుకే మూత చేస్తుంది అది అనగానే నేను వెనక్కి తిరిగాడు భార్యగా చూసావా రెండోది ఉంటే ఇట్లా అవుతుంది అనర్థం ఆ పిల్ల చూడు ఎంత సూటిగా చెప్పిందో రెండవది అనర్థం నేను ఒక్కడనే ఉండాలి నేను తీసుకెళ్తే అనర్థం ఆ పిల్ల చెప్పిన నీతి నేను దాటిని వాడిని అవుతా ఒకటి ఉంటే గుట్టుగా ఉంటుంది నోరు మూసుకుని అంటే ఆవిడ కాసేపు ఏడిచింది మళ్ళీ వెనకాల పడింది ఓ మళ్ళీ వెనకాల పడి వెళ్ళింది ఆయన ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాడు ఒక కమ్మరాయన ఆయన బాణాలు చేస్తున్నాడు బాణం చేస్తూ ఇప్పుడు ఆ బాణాన్ని సూటిగా వచ్చింది తల్లి సన్నగా పొడుగా చేస్తే సూటిగా వచ్చిన తల్లి కళ్ళని ఒక కన్ను మూసుకుని ఇట్లా చూస్తున్నాడు నేను తట్టింది ఇంకొక ఐడియా మళ్ళీ అన్నాడు అడిగాడు ఒక అమ్మరాయన ఎందుకు నువ్వు బాణాన్ని రెండు కళ్ళతో చూడకుండా ఒకదానితో చూస్తావంటే అయ్యా ఒక కంటితో చూసిన సూటి రెండో కంటితోటి రాదండి రెండోది ఎప్పుడు అని అర్థమే ఒక కంటితో చూడండి ఇలాగా మనం సూదులకు దారం ఎక్కించాలంటే కూడా కన్ను మూసుకుంటే బాగా వెళ్తుంది ట్రై చేయండి అవును రెండు కళ్ళతోటి చూడం మనం ఒకదానితో చూసిన చూపు సూటైన చూపు రెండోది అనర్థం అనగాని భార్య వైపు తిరిగాడు చూసావా చూపే అనర్థం రెండో వాళ్ళు ఉండకూడదు సన్యాసానికి రెండో వాళ్ళు పనికిరారు నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు ఆవిడ ఏడుస్తూ వెనకాల పడి 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 ఇంకా విసిగిపోయి కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు కొట్టుకుని దుఃఖంతో సరే సెలవా నేను వెనక్కి వెళ్ళిపోతానని అడిగింది ఆయనేమో పరివ్రాజకుడు అయిపోయి వెళ్ళిపోయాడు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయాడు బయటికి ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ వెనక్కి వచ్చి నిదానంగా నడుస్తుంటే ఆవిడకి ఒకటి 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 భర్త చెప్పిన మాటలు తట్టడం మొదలుపెట్టినాయి రెండోది ఎప్పుడు అని అర్థమే ఒకటే ఉండాలి రెండో దాని వల్లే చింత రెండో దానివల్లే చీకు రెండోది ఉంటేనే అవసరాలు ఎక్కువ ఆలోచన బాగుంది కదా అలాగని అందరూ సన్యాసం పుచ్చుకుంటారా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ మనస్తత్వం వేరు వాళ్ళు ఇలా ఆలోచిస్తారు ఆవిడ వెనక్కి వచ్చింది ప్రజలంతా పడిగాపులు పడుతూ కొంతసాగం మంది అక్కడే నుంచి ఉన్నారా కోటగోడల దగ్గర పదండి ఆయన మహారాజు మనకి కళ్ళేడు దీర్ఘాయువే మన రాజు అని చెప్పి వెళ్ళిపోయింది భవనంలోకి పిల్లవాడిని రాజుని చేసింది కానీ ఆవిడికి అంతఃపురంలోకి అడుగు పెట్టలేదట ఒక చిన్న పాక లాంటిది వేయించుకుని రాజభవనానికి పక్కగా ఆవిడ ఒంటరిగా ఆవిడ అక్కడ ఉండేది పిల్లల్ని చూసుకునేది తర్వాత దీర్ఘాయు జనకుడు రాజు అయ్యాడు అతని తర్వాత కూడా కొన్ని తరాల పాటు జనక రాజ సంతతే ఆ విదేహాన్ని పరిపాలించింది ఈయన మాత్రం మన మహాజనకుడి స్వరూపంలో ఉన్న బోధిసత్వుడు తన అంత్యం వరకు తపస్సు చేసుకుని కలిసిపోయాడు గాల్లో కథ కంచికి మనం ఇంటికి అద్భుతం నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి